సంకల్పంతో అమలు చేస్తున్న సంస్కరణల ఫలితంగా దేశం ఇప్పుడు ఎన్నో రంగాల అగ్రగామిగా నిలిచిందని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అన్నారు. అస్థిర ప్రభుత్వాల కారణంగా గత 3 దశాబ్దాల్లో సంస్కరణలు పట్టుదలగా అమలు చేయలేకపోయారని ఆయన తెలిపారు. 2014 తర్వాత ఈ పరిస్థితి మారిందని అన్ని రంగాల్లో సంస్కరణలు తీసుకొచ్చినట్టు వివరించారు. గురువారం హైదరాబాద్ లో ISB ఇండియన్ స్కూల్ ఆఫ్ బిజినెస్ ద్విశతాబ్ది వేడుకలు 2022 PGP బ్యాచ్ విద్యార్థుల స్నాతకోత్సవ సభలో ప్రధాని ప్రసంగించారు. భారత్ G20 దేశాల్లో అత్యంత వేగంగా ఎదుగుతున్న దేశమని ఆయన పేర్కొన్నారు. ఉక్రెయిన్ పై రష్యా యుద్ధం వల్ల ప్రపంచవ్యాప్తంగా సరఫరా వ్యవస్థలు కుప్పకున్న భారత్ మాత్రం అభివృద్ధి పదంలో ముందుకు సాగుతోందన్నటువంటి విషయాన్ని గుర్తు చేశారు. గత ఏడాదిలో రికార్డు స్థాయిలో విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులను ఆకర్షించాం. స్మార్ట్ ఫోన్ డేటా వినియోగంలో ప్రపంచంలో మొదటి స్థానం ఉంది. ఇంటర్నెట్ వినియోగదారుల సంఖ్యలో గ్లోబల్ రిటైల్ ఇండెక్స్ లో ప్రపంచంలో 2వ స్థానంలో ఉన్నాం. 3 అతిపెద్ద అంకుర వ్యవస్థ మనదేని ప్రధానమంత్రి ఈ సందర్భంగా తెలిపారు. భారత్ అంటే వ్యాపారం అని ప్రపంచ దేశాలను గుర్తిస్తున్నాయని వివరించారు. సంస్కరణ సాధన మార్పు అనే మంత్రంతో సమర్థ పరిపాలన అందిస్తున్నట్టు తెలిపారు. ఫిన్టెక్ విభాగంలో ఎటువంటి మార్పులు వచ్చాయో చూస్తున్నాం. ఒకప్పుడు బ్యాంకింగ్ అనేది సామాన్యులకు అందని ద్రాక్ష, కానీ ఇప్పుడు సామాన్యుల చెంతకే బ్యాంకింగ్ లావాదేవీ దిగి వచ్చాయని వివరించారు. ప్రపంచవ్యాప్తంగా 40% డిజిటల్ లావాదేవీలు మన దేశంలో జరుగుతున్నాయని తెలిపారు. కరోనా టీకా కోసం విదేశాల వైపు చూసే పరిస్థితి నుంచి దేశ ప్రజలందరికీ సొంత టీకా ఇవ్వడమే కాకుండా 100కు పైగా దేశాలకు ఎగుమతి చేసిన ఘనత మన సొంతమని వివరించారు. దేశంలో వైద్య కళాశాలల సంఖ్యను 380 నుంచి 600కి పైగా పెంచినట్టు చెప్పారు అన్నటువంటి ఇక్కడ రాబోయే 25 ఏళ్ళు కీలకమని గుర్తు చేసినటువంటి వార్తను ప్రధానంగా హైలైట్ చేశారు. ఇప్పుడు మళ్లీ కోతలు. ఒక్కసారిగా పెరిగిన విద్యుత్ డిమాండ్, అమెరికా సరఫరా చేయలేని పరిస్థితి, పట్టణాల్లో గ్రామాల్లో అంధకారంలో జనం, రాష్ట్రంలో విద్యుత్ వినియోగం ఒక్కసారిగా పెరిగింది. దీంతో అనధికారిక విద్యుత్ కోతలు మళ్లీ వచ్చాయి. బుధవారం రాత్రి గంటల తరబడి సరఫరా నిలిచిపోవడంతో ప్రజలు నిద్రలేని రాత్రులు గడపాల్సి వచ్చింది. ఉష్ణోగ్రతలు పెరగడంతో ఉక్కుపోతతో తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు. బుధవారం 198.21 మిలియన్ యూనిట్లు MUL డిమాండ్ ఉంటే, దీనికి అనుగుణంగా సరఫరా చేయలేక అత్యవసర లోడ్ సర్దుబాటు పేరుతో 5.68 మిలియన్ యూనిట్ల మేరకు కోత విధించాల్సి వచ్చింది. దీనివల్ల మున్సిపాలిటీలు, గ్రామీణ ప్రాంతాల్లో బుధవారం రాత్రి అంధకారం నెలకొంది. మున్సిపాలిటీలో 1-2 గంటల తర్వాత సరఫరా పునరుద్ధరించిన గ్రామాల్లో గురువారం తెల్లవారుజాము వరకు సరఫరా చేయలేదు. అంచనాల మేరకు పవన విద్యుత్ రాకపోవడం, థర్మల్ యూనిట్లో సాంకేతిక లోపం కారణంగా ఉత్పత్తి తగ్గడంతో అత్యవసర లోడ్ సర్దుబాటు కోతలు విధించాల్సి వచ్చిందని అధికారులు చెప్పారు. గురువారం రాత్రి కూడా పలు పట్టణాల్లో, గ్రామాల్లో విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. రాష్ట్రంలో విద్యుత్ వినియోగం 190-200 మిలియన్ యూనిట్ల మధ్య ఉండే అవకాశం ఉందని అధికారులు అంచనా. ప్రస్తుతం అందుబాటులో ఉన్న వనరుల ద్వారా వచ్చే విద్యుత్ సరిపోతుందని భావించారు. ఈ మేరకు పరిశ్రమలకు విధించిన విద్యుత్ విరామాన్ని దశల వారీగా తొలగించారు. బుధవారం డిమాండ్ 198.21 మిలియన్ యూనిట్లు ఉన్న, దీనికి అనుగుణంగా సరఫరా చేయడం డిస్కంలకు సాధ్యం కాలేదు. థర్మల్ విద్యుత్ 84.36 మిలియన్ యూనిట్లు, జల విద్యుత్ 6.49, పవన విద్యుత్ 22.93, సౌర విద్యుత్ 14.08, ఇతర వనరుల నుంచి 5.73, కేంద్ర ఉత్పత్తి సంస్థల నుంచి 48.62 MU గ్రిడ్ కందిని, ఎక్స్చేంజీల నుంచి 6.73 మిలియన్ యూనిట్లను డిస్కంలకు ఉన్నాయి. అయినా కూడా క్రైసిస్ వచ్చింది అన్నటువంటి వార్తను ఇక్కడ ప్రధానంగా హైలైట్ చేశారు. కరెంటు కోతలు అనేది జరుగుతున్నటువంటి దాన్ని ఇక్కడ ప్రధానంగా ప్రొజెక్ట్ చేశారు. ఇకపోతే